చెప్పండి సార్. ఏ మధ్య జనపాటకు రావట్లేదే? ఏం కావాలి స్వామి? మధు గారు ఇక్కడ చూస్తేగా మా పల్లెలో చూస్తేగా అధికార పార్టీ వాళ్ళు మరీ పిల్లలంతా భయభ్రాంతులు చేస్తున్నారు. మన రీసెంట్గా నాకు సమస్య జరిగింది. ఎందుకంటే మెయిన్గా ఈ చిన్న పిల్లలు కదా, యూత్ కదా, ఎవరిని పిలుచుకొని వద్దామన్నా కానీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళ తల్లిదండ్రులకు గట్టిగా వాళ్లకు చెప్పడము, వార్నింగ్ ఇవ్వడము, మీ పిల్లలు పోతే ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం. ఎవరు వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఊళ్ళో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అట్లా వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. బెదిరియడం ఏంది, మరే చిన్నగా బెదిరియడం లేదు, వాళ్ళు గట్టిగానే బెదిరిస్తున్నారు. అందుకే మరి ఎక్కడికి రావాలనే కానీ కూడా ఒకని ఇద్దరం రావాలంటే కింద మొహమాట పడ్డం, మొహమాటం ఎక్కువ ఉండడం వల్లనే నేను కొద్దిగా దూరంగా నిదానంగా చూస్తా వస్తున్నా. అంతేగాని వేరేదైతే ఏమి లేదు. సరే, నేను ఒకసారి మన కడపలో లీగల్ సెల్కు ఆయన నియమితులైనారు కదా, గురప్ప గారు అని, ఆయనతో ఒకసారి కలిసి మాట్లాడదాము. నువ్వేమి వరీ కావాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే, నీ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మల్హోత్రా, రఘుమతి, రండి 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 రండి, కూర్చోండి. మొత్తం జనసేన అంతా, మా ఇదిగురు జనసేన అంతా వచ్చేసింది ఇక్కడికి. ఏం పరిస్థితి విషయము? మీరు జనసేన పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కనుక మీ దగ్గర రావడం జరిగింది సార్. మా మైదుగురు నియోజకవర్గంలో కొన్ని భౌతికమైనటువంటి దాడులు మరియు కొన్ని చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్. అవి చిన్న చిన్న సమస్యలే పెద్దవి కూర్చున్నాయి. మాతో పాటు జనసేన సైనికులు జనపాట కార్యక్రమాలకి బాగా వచ్చేవాళ్ళు, కానీ కొంతమందికి ఏంటంటే ఈ అధికార ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బంధువులు కానీ కొంతమంది బెదిరింపు కాల్ చేస్తున్నారు. తర్వాత పక్క గృహాలకి అర్హులు కాకుండా చేస్తామంటున్నారు, అంతేకాకుండా నిరుద్యోగ వృత్తికి అడ్డుకుంటామంటున్నారు, ఏ ప్రభుత్వ పథకాలకి అర్హులు కాకుండా చేస్తామంటున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ కన్వీనర్ను పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు తెలుసు ఈ రాష్ట్రంలో కొన్ని బూర్జువా పార్టీలు జనసేన పార్టీకి కార్యకర్తలు ఎవరైనా ప్రచారం చేస్తూ ఉంటే వారికి హాని తలపెట్టచ్చు, లేదంటే అడ్డంకి క్రియేట్ చేయొచ్చు. అది ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదంటే పెద్ద మనుషులు కూడా, ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్ద మనుషులు కూడా వాళ్ళను ఇబ్బందులు పెట్టిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ కమిటీని ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ప్రాంతంలోనూ జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు ప్రభుత్వ పరంగానైనా రాజకీయ పార్టీల తరపునైనా ఏదైనా ఆటంకాలు క్రియేట్ చేసినట్లయితే ఆ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, తర్వాత వ్యవస్థల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ దృష్టికి అయితేనేమి, రెవెన్యూ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తేనేమి, వాటి దృష్టికి తీసుకెళ్ళి చట్టప్రకారంగా ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ యొక్క లీగల్ సెల్ కమిటీని ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. మా మైదుగూరు మండలంలో మూడమాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళు బ్రహ్మసాగరంకి సంబంధించినటువంటి నిర్వాసితులు, భూములు పోగొట్టుకున్న బ్రహ్మసాగర్కి సంబంధించినటువంటి దానిలో వాళ్ళకు భూములు ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏం అందించలేదు. వాళ్ళకి ఏ విధంగా మనము సహాయపడవచ్చు? మూడుమాల గ్రామంలో వాళ్ళకి భూ నిర్వాసితులకి ప్రభుత్వము రీహాబిలిటేషన్ పథకం కింద వారికి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా, వాళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలు కూడా రాని కూడా చేస్తూ ఉందని చెప్పేసి మైదుగురు నియోజకవర్గం నుంచి మా జన సైనికులు, ముఖ్యంగా మల్హోత్రా గారు, తర్వాత రఘుపతి గారు, కృష్ణమూర్తి గారు తదితరులు వచ్చి నా దగ్గర కలవడం జరిగింది. వాళ్ళందరితో మేము త్వరలోనే కలెక్టర్ గారిని మేము తప్పకుండా కలిసి ఆ ప్రాంత ప్రజల కోసం మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అవసరమైతే కనుక ఎంఆర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా నేను మీకు చెప్తున్నా. జనసేన సైనికుల యొక్క ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారు సార్. అది మీ చీఫ్ అని సెక్షన్ 427 ఒకటి ఉంది, మీ చీఫ్ అంటారు, దాని ప్రకారంగా ఆస్తులు ఎవరు ధ్వంసం చేస్తే, ఎంత ఆస్తి ధ్వంసం చేస్తే అంత ఆస్తిని స్వాధీనం చేసి ప్రభుత్వం వాళ్ళ నుంచి కూడా రికవరీ చేయిస్తుంది. దాని గురించి మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరేం భయపడాల్సిన అక్కర్లేదు.
427 అంటే ఆస్తులు ధ్వంసం చేస్తే 427 కిందకి వస్తుంది, ఎవరైనా భౌతిక దాడులు జరిగితే కనుక 307 కిందకి వస్తుంది, ఎవరైనా బెదిరిస్తే కనుక క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద సెక్షన్ 506 కింద వాళ్ళపైన మనము కంప్లైంట్ చేయొచ్చు. మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అక్కర్లేదు. మన జనసేన కార్యకర్తలు ఎవరైనా అలాంటి దేవ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్ అంటే నేను ఎస్ఐ గారితో నేనే మాట్లాడి వారు ఖచ్చితంగా వారిపైన కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరేం భయపడద్దండి. నేను కూడా సార్ ఇందాక మనం చర్చించుకున్నవి కాకుండా లీగల్ సెల్లు ప్రజలకి జనసేన సైనికులకి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనోధైర్యంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మేము తప్పకుండా వాటిని ఎన్ని అయినా ఎదుర్కొంటాం. మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుని కూడా నేను భరోసా చెప్తా ఉన్నా. మీ వెనుక జిల్లా లీగల్ సెల్ కమిటీ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ప్రతి మండలంలో కూడా మీకు ఒక న్యాయవాది నేను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి మండలంలో ఒక న్యాయవాది ఏర్పాటు చేస్తాను. ఆ న్యాయవాది దృష్టికి మీరు సమస్యలు తీసుకురండి. ఆ న్యాయవాదికి సాధ్యం కాకపోతే జిల్లా కమిటీకి తీసుకొస్తారు. మేము జిల్లా కమిటీలో మొత్తం అంతా కూడా అన్ని కమిటీల దృష్టికి అన్ని 50 మంది ఉన్నారు. 50 మంది న్యాయవాదులందరినీ పిలిపించేసి ఆ 50 మంది న్యాయవాదులందరినీ సమిష్టిగా మేము ఈ న్యాయవాదులందరం కలిసి ఎట్లా ఫైట్ చేయాల్సిందని ఆ సమస్యను బట్టి మేము ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఓకే, ధన్యవాదాలు సార్. సార్ మాకు ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ లీగల్ సెల్ ఉండగా మాకు ఒక కొండంత అండగా ఉంటుందని మేము ఇక మా జనసేన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాం సార్. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన.